క్రైస్త లార్డ్ యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైస్ కి మిమ్మును జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదువుకుందాం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. భక్తిహీనుడు తన నోటి ఫలము నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. మన సామెతల గ్రంథము భక్తిహీనుడు భక్తి గలవాడు, నీతిమంతుడు అనీతిమంతుడు అని మనం క్లియర్గా చూస్తూ ఉంటాం. సో ఇక్కడ చెప్తున్న మాట, నీతిమంతుడు బాధ నుండి తప్పించబడును. నీతిమంతునికి బాధలు రావు, కష్టాలు రావు అనేది ఏమీ ఎక్కడ లేదు. నీతిమంతునికి బాధలు వస్తాయి, కానీ నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడంట, భక్తిహీనుడు బాధ పాలగును. చూసారా, నీతిమంతునికి భక్తిహీనునికి ఉన్న తేడా. నీతిమంతునికి బాధలు ఏదైనా ఉన్నా తప్పించబడతాడు, భక్తిహీనుడు ఎలా ఉంటాడంట, తను బాధల పాలవుతూ ఉంటాడంట. ఇంకా తన జీవితంలో నుంచి ఇక బాధల పోవు, ఎప్పుడు కూడా దుఃఖమే వేదనతోనే ఉంటూ ఉంటాడు. రెండవదిగా, నీతిమంతుడు భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పింపబడుదురు. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారు కూడా తను నాశనం చేస్తాడంట. తనకు మాత్రమే కాదు నాశనం, తన కుటుంబానికి మాత్రమే కాదు, అంటే భక్తిహీనుడు తన యొక్క ఇరుగు పొరుగు వారు కూడా తను నాశనాన్ని తెచ్చిపెడుతూ ఉంటాడు. మరి భక్తిహీనుడు ఏం చేస్తాడు, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. హల్లెలూయా. నీతిమంతులు తమ తెలివి చేత ఆ యొక్క బలహీనత నుండి, ఆ పరిస్థితుల నుండి, ఆ భక్తిహీనత నుండి, వాళ్ళు చేసిన పనుల నుండి వారు తప్పించబడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో భక్తిహీనునికి నీతిమంతునికి ఉన్న గొప్ప వ్యత్యాసం ఏంటి అంటే, నీతిమంతునికి ఆపదలు ఎన్ని వస్తున్నా వాటన్నిటి నుండి తప్పిస్తూ ఉంటాడు, నీతిమంతులు తెలివి చేత తప్పించుకుంటూ ఉంటారు. మరి భక్తిహీనుడు తన నోటి మాట చేతనే పొరుగు వారికి నాశనం తేవాలని చేస్తూ ఉంటాడు. మరి నీతిమంతుడు భక్తిహీనుడు అనేక బాధల పాలగును అని మనం చూస్తూ ఉన్నాం. సో మనకు చాయిస్ ఇవ్వబడుతూ ఉంది, నీతిమంతులుగా జీవించి బాధలన్నిటి నుండి కూడా తప్పించబడదామా, భక్తిహీనతతో బ్రతికి మనం బాధల పాలవుదామా. ఇద్దరి జీవితాలు కూడా మనం చూస్తూ ఉన్నాం, నీతిమంతుడు భక్తిహీనుడు. నీతిమంతుడిగా జీవిస్తే బాధల నుండి తప్పించబడతాడు, తన యొక్క నీతి చేత తెలివి చేత బాధల నుండి తప్పించబడతాడు. భక్తిహీనుడు బాధల పాలవుతాడు, తన పొరుగువాని కూడా నాశనం తెచ్చిపెడతాడు. సో ప్రార్థన చేద్దాం. దేవా, నేను భక్తిహీనుడిగా ఉండకూడదయ్యా, నీతిమంతులుగా నేను జీవించాలి. 10 మందికి నేను ఆశ్రదకరంగా ఉండాలి, కుటుంబానికి సంతోషాన్ని ఇచ్చేవానిగా ఉండాలి. ప్రార్థిద్దామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీకే స్తోత్రాలు తండ్రి. భక్తిహీనులు ప్రభువ నాయన కష్టాల పాలవుతూ ఉంటారు, బాధల నుంచి వారు ప్రభువ తప్పించుకోలేరు తండ్రి. నాయన నీతిమంతుడైతే తండ్రి, తనకి ఎన్ని బాధలున్నా వాటన్నిటి నుండి కూడా తప్పించబడుతూ ఉంటాడు, తెలివి చేత తన యొక్క తప్పించుకుంటూ ఉంటాడు. దేవాటి నీతిమంతులకు ఉండే తెలివి జ్ఞానమును మాకును దయచేయండి. భక్తిహీనులు ప్రభువ నాయన వారు నాశనం అవుతూ అనేక మందిని నాశనం చేస్తూ ఉంటారు, అట్టి భయంకరమైన పరిస్థితి నుంచి వారికి విడుదలిచ్చి ఆయురారోగ్యాలతో నింపండి, నీ కృపలతో నింపండి, మీ సన్నిధి చోటన బలపరిచి భద్రపరిచి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.